ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి మరో అద్భుత జానపద సృష్టి ఫోక్లోర్ ఫ్యాంటసీ సిరీస్లో రుద్రుడు 23వ భాగం. ఎటకారం ఎర్రకలువ. ఎక్కడో ఉన్న జనం మీదికి శక్తిని పంపకం చేసింది నేను కాదు, నీ జతగాడు. నాకు కావాల్సింది మామూలు ఆయుధం కాదు, మహాశక్తివంతమైన మా దేవర ఆయుధం. దాన్ని కనిపెట్టడానికి నా శక్తి చాలదు, కంటితో చూస్తే తప్ప పని జరగదు. పదండి పదండి అంటూ మదనుడి చేయి పట్టుకుని ముందుకు లాగాడు. ఎక్కడికి పదండి, ఏమిటి విషయం? అధికమవుతున్న ఆశ్చర్యంతో అడిగాడు మదనుడు. చెవికమ్మలు చెవిటి మేళాలు, చెప్పాను కదా మనం కోట దగ్గరికి పోయి చెల్లా చెదురుగా పడి ఉన్న ఆయుధాలన్నింటినీ చూడాలి, మా దేవరశూలం వాటిలో ఉన్నదో లేదో తెలుసుకోవాలి. అసహనంగా కదులుతూ మరోసారి అతని చేతిని పట్టుకుని లాగాడు మరుగుజ్జు. తన వెనుక ఉన్న ఒక బండరాతికి చేరగిలబడి కూర్చున్న రుద్రుడికేసి చూశాడు మదనుడు. అలసట చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది అతని వదనంలో. సరైన విశ్రాంతి లేకపోతే నీరసించిపోయేలా అగుపిస్తున్న పరిస్థితి. జడగంటలు జారుడు బండలు కదలదలుచుకోలేదా? అసహనంగా అడుగుతున్న మరుగుజ్జు వంక చూసి, ఒక్కరోజు ఆగిన తర్వాత వెళ్లవచ్చు, ఈ ఒక్కరోజు పూర్తిగా విశ్రాంతి తీసుకుంటే నా జతగాడు తిరిగి తన బలాన్ని పుంజుకుంటాడు అన్నాడు. పెదవులు బిగించి తల అడ్డం తిప్పాడు మరుగుజ్జు. మీగడ తరకలు మీనమేషాలు, మీ పనులు పూర్తయిపోయాయి కాబట్టి ఎన్ని మాటలైనా మాట్లాడతారు. మీకు విశ్రాంతి అవసరమేమో గాని నాకు కాదు, నా పని ఇంకా పూర్తి కాలేదు అంటూ పెద్ద పెద్ద అడుగులు వేస్తూ గ్రామం వెలుపలికి బయలుదేరాడు. ఏం చేద్దాంరా, వదిలేద్దామా, వెంట పోదామా? రుద్రుడిని అడిగాడు మదనుడు. అతని పనే కాదు, మన పని కూడా పూర్తి కాలేదు, మన గ్రామం మీదకి వచ్చిన వాళ్లందరూ మట్టిలో కలిసిపోలేదు అంటూ లేచి నిలుచున్నాడు రుద్రుడు. ఎక్కడికి పోతున్నారు అంటూ అడ్డు రాబోయిన గ్రామస్థులు కొందరికి తమ పరిస్థితిని వివరించాడు మదనుడు. అత్యవసరంగా మా మండలేశ్వరుల వారి కోట దగ్గరికి పోయి తీరాలి, మీ ఆతిథ్యానికి మా కృతజ్ఞతలు అంటూ వారిని వదిలించుకుని గ్రామం వెలుపలికి వచ్చాడు. అప్పటికే 600 ధనువుల దూరం వెళ్లిపోయాడు మరుగుజ్జు. వెనక్కి కూడా చూడటం లేదతను, కనీసం పక్కకు కూడా తలను తిప్పటం లేదు. ఈ పొట్టోడికి పట్టుదల చాలా ఎక్కువే రుద్రుడితో అన్నాడు మదనుడు. పట్టుదల పెద్దదే, శరీరం మాత్రం చిన్నది, ఎంతోసేపు నడవలేడు, ఎక్కడో ఒకచోట కళ్ళు తిరిగి పడిపోతాడు అన్నాడు రుద్రుడు. మంత్రాలు నేర్చిన వాడికి కళ్ళు తిరగటాలు కాళ్ళు నొవ్వటాలు ఉండవు, నడిచి నడిచి మనం నోళ్లు వెళ్లబెట్టాల్సిందే తప్ప వాడు ఎక్కడ ఆగడు అంటూ ఉన్నట్లుండి కనులు చిట్లించాడు మదనుడు. వాళ్లు తన వెనుక వస్తున్న సంగతిని అప్పటిదాకా పట్టించుకోకుండా నడుస్తున్న మరుగుజ్జు కాస్త ఉన్నట్లుండి వెనక్కి తిరిగి వేగంగా వచ్చేశాడు వారి దగ్గరికి. వధ్యశిలలు వావిలి తీగలు, పారిపోవాలి స్నేహితులారా, ప్రమాదం ముంచుకు వచ్చేస్తోంది, ప్రమాదం అంటూ వచ్చిన దారినే తాము కదలి వచ్చిన గ్రామం వైపు పరుగు మొదలుపెట్టాడు. చటుక్కున చేయి జాచి అతన్ని పట్టుకుని కదలకుండా నిలబెట్టేశాడు మదనుడు. విశ్రాంతి తీసుకుని వెళ్లమని ఎంతగా ప్రాధేయపడి అడిగినా వినిపించుకోకుండా పెద్ద పోటుగాళ్ల మాదిరి యువతలకి వచ్చేశాం, ఇప్పుడు మళ్లీ కాళ్లు కొట్టుకుంటూ వాళ్ల దగ్గరికి పోవటం మహా అవమానం. విషయమేమిటో చెప్పు, ఎటు పారిపోవాలో నేను నిర్ణయిస్తాను అన్నాడు కోపంగా. వెక్కిరింపులు వెంపలి తీగలు, వెనక్కి చూడండి వణుకుతున్న కంఠంతో చెప్పాడు మరుగుజ్జు. వెనక్కి చూశాడు మదనుడు. చూసిన మరుక్షణం తన శరీరంలోని రక్తమంతా నీరుగా మారిపోతున్న అనుభూతి కలిగింది అతనికి. తెల్లగా పొడవుగా జుట్టు వెరబోసుకున్న భూతాల మాదిరిగా ఉన్నాయి ఆ ఆకారాలు. చురకత్తులు వంటి కోరలు పెదవుల్ని దాటి బయటికి పొడుచుకు వచ్చి కనిపిస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, దగ్గర దగ్గరగా 100కు పైనే ఉన్నాయవి. గాలిలో తేలుతున్నట్లు మహావేగంగా వచ్చి పడుతున్నాయి. ఏమిటవి? ఆశ్చర్యం అయోమయం కలగలిసిన కంఠంతో అడిగాడు రుద్రుడు. వృశ్చికుడి దగ్గర ఉండే మంత్రగత్తెలు తమ మంత్రాలను ఉపయోగించి తయారు చేసిన జీభూతాలు. దొరికిన మనిషిని దొరికినట్టే గొంతు పిసికి చంపేస్తాయి, అవయవాలన్నింటినీ విరిచి కరకరా నమిలేస్తాయి వణుకుతున్న కంఠంతో చెప్పాడు మరుగుజ్జు. మంత్రగత్తెల్ని మనం మట్టిలో కలిపేశాం,
కోటను ముట్టడించిన బందిపోట్లు కూడా దూరంగా పారిపోయారు. మరి ఈ భూతాల్ని ఇటుగా పంపింది ఎవరు? సాలోచనగా అడిగాడు రుద్రుడు. అయోమయం, అనవసర ప్రసంగం. ఎవరు ఎవరని అడుగుతూ మట్టి ముద్దల్లా నిలబడి ఉంటే మనల్ని క్రిందికి నెట్టి గుండెల్ని గోళ్లతో చీల్చి పారేస్తాయి. ముందు దూరంగా పారిపోయి ప్రాణాలు దక్కించుకోవాలి. పదండి, పదండి. మదనుడి చేతుల్ని వదిలించుకుని పరిగెత్తటానికి సిద్ధమవుతూ కీచుగా చెప్పాడు మరుగుజ్జు. మనం మనకి ఆశ్రయమిచ్చిన గ్రామంలోకి పోతే ఇవి ఆగిపోతాయా? అడిగాడు రుద్రుడు. అగ్నిగుండాలు, ఆనందోత్సాహాలు ఆగవు బాబులు, ఆగవు. వాటితో పోట్లాడటానికి గ్రామస్థులు సాయం చేస్తారని నా ఆశ, పెద్దగా అన్నాడు మరుగుజ్జు. మంత్రాల గురించి, వృశ్చికుడి తంత్రాల గురించి ఏమీ తెలియని అమాయకుల దగ్గరికి వాటిని తీసుకుపోవటం నాకు ఇష్టం లేదు. కోట దగ్గర బండల్ని పగలగొట్టడానికి పులికేకలు పెట్టినట్లు వాటిని భయపెట్టడానికి ఇంకో ఆలోచన చెయ్యి, తాపీగా చెప్పాడు రుద్రుడు. అవి జీభూతాలు, నా మాయలు మంత్రాలు వాటి దగ్గర పనిచేయవు. తన పద్ధతికి విరుద్ధంగా మాట్లాడాడు మరుగుజ్జు. మంత్రాలు పనిచేయని చోట భుజబలం ఒక్కటే సరైన పద్ధతి, సిద్ధంగా ఉండు. మదనుడిని హెచ్చరిస్తూ తన ఆయుధాన్ని బిగించి పట్టుకున్నాడు రుద్రుడు. వద్దురా, ఈ ఒక్కసారికి మనం వాటిని ఎదిరించవద్దు. వాటి బలం ఎటువంటిదో మనకి తెలియదు. పలాయన మంత్రం పఠించినంత మాత్రాన ఇప్పుడు మనకి లోటేమీ ఉండదు అంటూ మరుగుజ్జు చేతిని మరింత గట్టిగా పట్టుకుంటూ ప్రక్కకు తిరిగి పరుగు మొదలుపెట్టాడు మదనుడు. దగ్గర దగ్గరికి వచ్చేస్తున్న ఆ విచిత్రమైన ఆకారాల వంక మరోసారి పరిశీలనగా చూసి అతన్ని అనుసరించాడు రుద్రుడు. తమను చూసి భయంతో బిగుసుకుపోయి ఎక్కడి వారక్కడ ఆగిపోవాల్సిన ఆ మానవులు ఉన్నట్లుండి ప్రక్కకు పరుగులు తీయటాన్ని గమనించి ఆత్రపడ్డాయి కాబోలు. చెవులు చిల్లులు పడేటట్లు కీచుగారిచాయి ఆ ఆకారాలు. తమ పరుగు వేగాన్ని రెట్టింపు చేశాయి. దగ్గరికి వచ్చేస్తున్నాయిరా, ఎక్కడో ఒకచోట వాటిని ఎదిరించక తప్పదు. ఆ పనేదో ఆయాసం అధికం కాకముందే చేస్తే బాగుంటుంది కదా అన్నాడు రుద్రుడు. నీ మాటల్ని నేను తర్వాత వినిపించుకుంటాను, ముందు నువ్వెక్కడ ఆగకుండా నా వెనుకే కదులు కోపంగా అన్నాడు మదనుడు. తరుముకు వస్తున్న ఆ భీకర ఆకారాల్ని ఎదిరించటానికి అనువైన ప్రదేశం కనిపించేంత వరకు అతను పరిగెత్తుతూనే ఉంటాడని అర్థమై చిరునవ్వు నవ్వాడు రుద్రుడు. దట్టమైన కొన్ని పొదల్ని దాటగానే విశాలంగా ఉన్న పెద్ద చిత్తడి నేల వారి దారికి అడ్డంగా ప్రత్యక్షమైంది. నీళ్లు ఎక్కువగా ఉంటే పాములు మొసళ్ల వంటివి మన వెంట పడతాయి, చూసుకుంటూ ఉండు రుద్రుడిని హెచ్చరించాడు మదనుడు. మదనుడు హెచ్చరించినట్లు అతని వెనకే పరుగు తీయలేదు రుద్రుడు. తడితడిగా ఉన్న చిత్తడి నేల మొదట్లోనే నిలబడిపోయాడు. పాదం మోపిన వెంటనే చీలమండల వరకు దిగబడిపోయేంత బురదతో నిండి ఉంది ఆ ప్రదేశమంతా. వేగంగా కదలటానికి ఆ బురద పెద్ద అడ్డంకి అవుతుంది. గాలిలో తేలుతున్నట్లు మహావేగంగా వచ్చేస్తున్నాయి తమను తరుముతున్న జీభూతాలు. పాతిక ధనువుల దూరం కూడా పోకముందే వచ్చి చుట్టుముట్టేస్తాయి. మదనుడు ఆశపడుతున్నట్టు వాటిని ఎదిరించేందుకు అనువైన ప్రదేశాన్ని తాము వెతుక్కోకముందే అయిపోతుంది తమ పని. జరగని పనిని తలుచుకుంటూ పిచ్చి పట్టిన వాళ్ల మాదిరి పరుగులు పెట్టడం దేనికి? ఎక్కడో ఒకచోట వాటిని ఎదిరించక తప్పదని తెలిసిన తరువాత ఆలస్యం చేయటం ఎందుకు? చేసేది ఏదో ఇప్పుడే ఇక్కడే చేసి అటో ఇటో తేల్చుకుంటే సరిపోతుంది కదా. చేతుల్లో ఉన్న ఖడ్గాన్ని నేలకు గుచ్చి వదిలిపెట్టకుండా వెంట తెచ్చుకుంటున్న పలుగును బిగించి పట్టుకుంటున్న రుద్రుడి ఆలోచనలు అవి. అరక్షణికం ఆలస్యంగా గమనించి గబుక్కున ఆగిపోయాడు మదనుడు. మొండి బండవాళ్లలో నువ్వు మొదటి రకం వాడివి. మంచి మాటలు చెబితే నీకు అర్థం కావు. వాటిని ఎదిరించడం మనకి సాధ్యపడుతుందని అనుకుంటున్నావా? వెనుతిరిగి అతని దగ్గరికి వస్తూ కోపంగా అడిగాడు. ఎదిరించటం సాధ్యపడకపోవచ్చు, మరి వాటిని వదిలించుకోవటం మనకి చేతనవుతుందా? దూసుకు వస్తున్న ఆకారాల మీద నుంచి దృష్టిని మరల్చకుండా అడిగాడు రుద్రుడు. సమాధానం రాలేదు మదనుడి దగ్గర నుంచి. చిత్తడి నేల కదా, వేగంగా ప్రయాణం చేయటానికి వీలు పడని ప్రదేశంలో వాటిని తప్పించుకోవటం సులభమని భావించాను, చిన్న కంఠంతో చెప్పాడు. చిలగడ దుంపలు, చింపిరి దుస్తులు అసంభవం. వాటిని తప్పించుకోవటం సాధ్యపడే పని కాదు. వృశ్చికుడి మంత్రగత్తెలు వాటిని ఉసిగొల్పి వదిలిన తరువాత వెనక్కి పిలవటం వాళ్లకి కూడా అసాధ్యమే. చెప్పిన పని పూర్తయ్యే వరకు పక్కచూపులు చూడవవి, దిగులు నిండిన కళ్లతో చూస్తూ చెప్పాడు మరుగుజ్జు.
తాము తరుముతున్న మానవులు పారిపోయే ఆలోచనను విరమించుకుని కుదురుగా నిలబడిపోవటాన్ని గమనించి తమ వేగాన్ని మరింతగా అధికం చేసుకున్నాయి ఆకారాలు. భరించరాని దుర్వాసన వీయసాగింది వాటి శరీరాల మీద నుంచి. ఒళ్ళు కంపరమెత్తేటట్లు వినిపిస్తున్నాయి వాటి నోళ్ల నుంచి వెలువడుతున్న శబ్దాలు. దుర్వాసనేమిటి? ఎందుకింత అసహ్యకరంగా ఉన్నాయివి? మరుగుజ్జును అడిగాడు రుద్రుడు. సమాధానం చెప్పలేదతను. వింటి నుంచి వెలువడిన బాణాల మాదిరి వచ్చేస్తున్న ఆ జయభూతాలనే చూస్తున్నాడు. భయంగా ఉన్నదా? వాటి చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకోవటం జరుగుతుందని దడపుడుతోందా? అడిగాడు మదనుడు. పాము చెవులు, పాలపుంతలు, మనిషనేవాడు ఎవడికైనా సరే వాటిని చూస్తే భయం కలగటం సహజం. ఎందుకంటే వాటికి నొప్పంటే ఎలా ఉంటుందో తెలియదు, దెబ్బంటే ఏమిటో వాటికి అవగాహన ఉండదు అన్నాడు మరుగుజ్జు. అదేమిటి దెబ్బ తగలకపోవటమంటే? చేతుల్లో ఉన్న గుణపాన్ని మరింత గట్టిగా బిగించి పట్టుకుంటూ అడిగాడు రుద్రుడు. సింగినాదం, శబరగూడెం దగ్గరికి వచ్చేస్తున్నాయి కదా, నీకే తెలుస్తుంది, గట్టిగా చూడు అన్నాడు మరుగుజ్జు. బాణం వేటు దూరంలోకి వచ్చేశాయి ఆ జీభూతాలు. కనులు చిట్లించి తదేకంగా చూశాడు రుద్రుడు. మరుగుజ్జు మాటలకు అర్థమేమిటో వెంటనే తెలిసి వచ్చింది అతనికి. జానెడు జానెడు పొడువుండే మందపాటి రోమాలతో నిండి ఉన్నాయి వాటి శరీరాలు. మెలికలు తిరిగి దుమ్ము ధూళితో అట్టలు కట్టి యుద్ధ సమయాల్లో అందరూ ధరించే ఇనుప కవచాల మాదిరి ఆ భూతాల శరీరాల్ని కాపాడుతున్నాయి ఆ రోమాలు. కత్తిపెట్టి పొడిచినా ఆ రోమ కవచాల్ని ఛేదించటం కష్టం. బరిసె మొనలు కూడా వాటిని గాయపరచటం అసంభవం. అటో ఇటో తేల్చుకోవటం కోసం ధైర్యంగా నిలబడిపోయిన రుద్రుడి మనస్సులో వెంటనే అడుగుపెట్టింది ఒక సందేహం. ప్రాణాల్ని దక్కించుకోవటం మాట దేవుడెరుగు, ప్రాణాలు పోగొట్టుకునే లోపల కనీసం ఒక జీభూతాన్నైనా తాము గాయపరచటం కుదురుతుందా? అతని సంశయమేమిటో తమకు తెలిసిపోయినట్లు మరింత భీకరంగా శబ్దాలు చేశాయి ఆ భూతాలు. ప్రభంజనాలు, పరిపరి విధానాలు, ఒకరికొకరు వీడ్కోలు చెప్పేసుకోవటం చాలా మంచిది, ఎంతో వ్యవధి లేదు. కంఠంలోని వణుకును కప్పిపెట్టుకోవటానికి విఫల ప్రయత్నం చేస్తూ అన్నాడు మరుగుజ్జు. దట్టమైన రోమాలు ఎలుగుబంట్లకు ఉంటాయి, అడవి పందుల శరీరాల మీద కూడా కనిపిస్తాయి. ఆయుధాన్ని సరిగ్గా ప్రయోగిస్తే ఆ జంతువుల్ని చంపటం పెద్ద కష్టమేమీ కాదు సాలోచనగా అన్నాడు రుద్రుడు. అల్లపు దుంప, వెంపలితీగ, అవి సాధారణమైన రోమాలు. ఈ జీభూతాల శరీరంలో నుంచి ఒక విధమైన ద్రవం తయారై వెలుపలికి వస్తుందట, మైనం మాదిరిగా ఉంటుందట అది. రోమాల్ని ఒకదానితో ఒకటి అంటించి కవచం మాదిరిగా తయారు చేస్తుందట అన్నాడు మరుగుజ్జు. ఎలా తెలుసు నీకు? వెంటనే అడిగాడు మదనుడు. ఎండ పొడ, ఎంగిలి మెతుకు, ఎప్పుడో చాలా కాలం క్రితం మా గూడెం దగ్గరికి వచ్చిన ఒక జీభూతాన్ని ఎదిరించి మట్టిలోకి నెట్టేశారు మా వాళ్ళు, అప్పుడు తెలిసిన విషయాలు అవి అన్నాడు మరుగుజ్జు. వచ్చేశాయిరా, దగ్గరికి వచ్చేశాయి, సిద్ధంగా ఉండు అంటూ రుద్రుడిని హెచ్చరించాడు మదనుడు. పాతికంగాల దూరంలోకి వచ్చేశాయి జీభూతాలు. వాటి శరీరాల నుండి దూసుకువస్తున్న దుర్వాసనను భరించటం అసాధ్యమైపోయింది. ముక్కులు మూసుకోవాలన్న కోరికను అతి బలవంతంగా అదుముకోవాల్సి వచ్చింది. వాటి బలమంతా ఈ పాడు వాసనలోనే ఉండి ఉంటుంది. ఈ వాసనను భరించలేక మనం తెలివితప్పి పడిపోతామనుకుంటున్నాయి కాబోలు అంటూ వాటి మీద కలబడటానికి సిద్ధమైనాడు మదనుడు. చటుక్కున చేయి జాపి అతన్ని అడ్డుకున్నాడు రుద్రుడు. మంట ఒకటి మనకి వెంటనే కావాలి. భగభగలాడే మంటల్ని ఎండు చితుకులేవీ లేకుండా నువ్వు ఏర్పాటు చేయగలవా? మరుగుజ్జుకేసి చూస్తూ అడిగాడు. ఒక పక్క భూతాలు వచ్చి మీద పడబోతుంటే పరాచికలు ఆడటం దేనికిరా, చితుకులు లేకుండా మంట చేయటం ఎలా సాధ్యం? ఆశ్చర్యంగా అడగబోయి చటుక్కున మాటల్ని ఆపాడు మదనుడు. పెదవులు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడకుండానే చేతుల్ని తట్టి చిన్నగా రెండు గంతులు వేశాడు మరుగుజ్జు. అతను చేతుల్ని తట్టిన వెంటనే చట్చట్మని శబ్దాలు చేస్తూ వెలువడ్డాయి ఎర్రటి నిప్పురవ్వలు. అతనికి రెండడుగుల దూరంలో ఉన్న ఒక పొద మీద పడి పెద్ద పెద్ద జ్వాలలుగా మారిపోయాయి. తీసుకోరా, మండుతున్న రెమ్మల్ని తీసుకో అని మదనుడిని హెచ్చరిస్తూ ఆ పొద దగ్గరికి దూకాడు రుద్రుడు. కాగడా మాదిరి వెలుగుతున్న ఒక కొమ్మను విరిచి దాన్ని కబళిస్తున్న మంటల వేడిమికి చేతులు మండుతున్నా లెక్క చేయకుండా
దగ్గరికి వచ్చేసిన ఆకారాలకు ఎదురు పరిగెత్తాడు.